प्रियर मारती गार थैंक यू सो मच अंडी इप्पुडु अली गारिनी बेस्ट विशेस अंदिंचवाल्सिनदिगा रिक्वेस्ट चेस्तू प्लीज सर पत्रिक मित्रुलकी मीडिया सोदरुलकी इक्कडिकि वच्चिन अतिथुलकी अंदरिकी नमस्कारं सप्तगिरी तन कैरियर असिस्टेंट डायरेक्टर गा असोसिएट डायरेक्टर गा कमेडियन गा हीरो गा इलागा चाला कोणालु तनलो उन्नाई जनरल गा मन की नामकरणं पेट्टेदी अय्यवर्लु लेते इंट्लो वाळ्ळु एवरो पेड़तारु काकपोते सप्तगिरी नामकरणं एक्कड जरिगिंदंटे रे काट्रे इट्रा వీడు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు తిరుపతి గుడికి వెళ్ళాడు. తిరుపతికి వెళ్ళి ఏంటి నా లైఫ్ అనుకున్న టైంలో వీడి పేరు అది కాదు, వీడి పేరు ఏదో ఉంది ఇంకోటి. ఇలా నుంచొని ఆ దేవుడి గుడి దగ్గర చూస్తున్నాడంట. ఆ వెంకటస్వామిని చూస్తుంటే ఓ పెద్ద ఆయన వచ్చి, నాయనా సప్తగిరి తప్పుకో అన్నాడంట. అనేసి వెళ్ళిపోయాడు ఆయన. సప్తగిరి ఇదేదో బాగుందే అనుకొని, అంటే వీడి పేరు ఎక్కడ నామకరణం అయ్యిందంటే శాస్త్రార్థం తిరుమలలో. సో అట్లాంటి తిరుమలలో పేరు పెట్టుకొని ఇండస్ట్రీకి వచ్చాడు. కానీ ఆ భగవంతుడు ఎంత గొప్పవాడో చూసారా, వీడికి అసిస్టెంట్ డైరెక్టర్గా అలాగా ఉండే క్రమంలో కమిటీ చేస్తే బాగుంటుంది కదా అని డైరెక్టర్ చెప్పడం, అది వాడు యాక్సెప్ట్ చేయడం చేయటం, ఇది ఒక డిఫరెంట్ టైమింగ్ తోటి హీరో చేస్తే ఎలా ఉంటుంది అని ఎవరి పేరు పెట్టుకోవడం దేనికని సప్తగిరి ఎక్స్ప్రెస్ అని ఆడే పెట్టుకున్నాడు. ఆ ఎక్స్ప్రెస్ 150 స్పీడ్లో వెళ్ళింది. అక్కడి నుంచి స్పీడ్ తగ్గల, ఈలో కూడా స్పీడ్ తగ్గలేదు. అయితే వచ్చే సంవత్సరంలో కానీ ఈ సంవత్సరంలో కానీ పెళ్ళి చేసుకుంటే నీ ట్రైను 200కి పరిగెడుతుందేమో అని నేను అనుకుంటున్నాను. అతి త్వరలో పెళ్ళి జరగాలి అండ్ మేమందరం రావాలి, అక్షింతలు వేయాలి. యాక్చువల్గా లేకపోతే కోవిడ్ లేకపోతే ఈ పాటికి బాబో ఉండేవాళ్ళు. సో డెఫినెట్లీ, ఎందుకంటే చాలా కష్టపడతాడు. నేను హీరో, నేను యాక్టర్ని, నేను ఎందుకు వెళ్ళాలి అని కాకుండా నిర్మాతకి అన్ని పనులు ఈడే చేసేస్తుంటాడు. మొత్తం ఒక అంట్లు తోవడం పనులు తప్ప మొత్తం అన్నీ మా పిల్లోడికి కొద్దిగా ఇది వస్తుంటే ఆడే తీసుకెళ్ళి పోయిస్తాడు. అట్లాంటి పనులు కూడా చేస్తుంటాడు. చాలా మంచి వ్యక్తి, అంటే ఇండస్ట్రీలో కమెడియన్ అంటేనే చాలా మంచి వాళ్ళండి. ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.